అందరికీ జయభీం ఈ దేశంలో లక్షల్లో కరోనా కేసులు వేలల్లో మరణాలు కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పెరుగుతున్న సమస్యలు జీడిపి రేటు పూర్తిగా పడిపోయిన పరిస్థితి అయితే ఎలా ముందుకెళ్లాలి ఎలా ఈ సమస్యని అధిగమించాలి అనేవి ఆలోచన చేయని ప్రభుత్వాలు ప్రభుత్వాలు వారి యొక్క పరిపాలన ఎలా కొనసాగించాలి అని ఆలోచిస్తారు తప్పితే అంటే క్లబ్బులు తెరుస్తాము పబ్బులు తెరుస్తాము బార్లు ఓపెన్ చేద్దాము స్కూల్ ఓపెన్ చేద్దాము సినిమా థియేటర్లు ఓపెన్ చేద్దాము ఎంతసేపు ఉన్న వారి యొక్క ఆర్థిక మూలాలను పెంచుకోవడానికి చూపించే తపన తప్పితే ఇంకొకటి లేదు అసలు ఈ కరోనా కేసులు లక్షల్లో పెరుగుతూ రోజు రోజుకి అంటే ప్రపంచ దేశాల్లోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకునే స్థాయికి ఇండియా వచ్చిందంటే అంటే కరోనా కేసుల్లో నెంబర్ వన్ స్థాయికి చేరుకునే స్థితిలో ఉందంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత నెగ్లెట్ గా ఉన్నారు అంటే బాధ్యత రహితంగా ఉన్నారనేది మీరు తెలియజేస్తూనే ఉంది అయినా కూడా ఈ యొక్క మీడియా కానీ ప్రభుత్వాలు కానీ వాటిపైన దృష్టి పెట్టకుండా ఈ యొక్క కరోనా మహమ్మారిని ఈ యొక్క కాన్సెప్ట్ని మరచడానికి ఒక సినిమా హీరో సుశాంక్ చనిపోతే ఆయన మర్డర్ చేయబడ్డా లేకుంటే గర్ల్ ఫ్రెండ్ చంపేసిందా లేకుంటే డ్రగ్స్ ఎక్కువై చనిపోయాడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు సొల్లు కబుర్లు మీడియాలో చూపించడం అలాగే కంగనా రావుతో ఆమె మీద ఆమె కట్టుకున్న బంగ్లాల్ మీద దాడులు చేయడం ఆమెకు ఒత్తాసగా ఈ ఛానల్స్ కావచ్చు ప్రభుత్వాలు పలకడం అలాగే ఆమె కూడా వై కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకొని చేయడం ఆమె నేను ఝాన్సీ లక్ష్మీబాయిని అని చెప్పేసి చెప్పుకొని తిరగడం వీటన్నింటినీ డైలీ డైలీ అప్డేట్స్ ఇచ్చుకుంటూ మీడియా ఛానల్లో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు పడుకునేంత వరకు ఇవే అప్డేట్స్ ఇవే కథలు ఇవే కహానీలు అసలు మీడియా కరెక్ట్గా కీలక పాత్ర వహిస్తుందా వహిస్తుందా దిక్కులేని మరణాలు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తులు కూడా దిక్కులేని సావులు వస్తున్నారు అసలు ఈ కరోనా మహమ్మారిని ఎలా కంట్రోల్ చేయాలి దేశ ఆర్థిక వ్యవస్థని ఎలా కాపాడాలి ఏ విధంగా అయితే మనము ఈ వ్యవస్థని దాట ఈ యొక్క సమస్యని ఎలా దాటగలుగుతామనే ఆలోచన ఎక్కడా కనిపించడం లేదు ఉన్న అన్ని వనరులు బాగున్నప్పుడే అన్ని పంటలు బాగా పండే సమయంలో కూడా రైతుల ఆత్మహత్యలు మనం ఎన్నో చూసాం వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు కానీ ఇప్పుడు ఈ కుదేలైపోయిన వ్యవస్థలు అంటే ఆర్థిక వ్యవస్థలో మీరు చూడండి విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది ప్రైవేట్ విద్యాలయాలన్నీ మూతబడిపోయాయి వారి యొక్క ఆ కాలేజీల్లో స్కూలుల్లో పనిచేసే వాళ్ళందరూ బహుజనులే వారందరూ ఐదు వేలకు పదివేల రూపాయలకు జీతాలకు పనిచేసే వాళ్ళు ఆ డబ్బు కూడా రాక చాలా మంది ఉరేసుకుని చచ్చిపోతున్నారు వారికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లేకుంటే వాళ్ళకి గవర్నమెంట్ ఏదో విధంగా అంటే నాట్ ఓన్లీ విద్యా వ్యవస్థ కాదు చాలా ప్రైవేట్ వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి వారికి ఏదన్నా సపోర్ట్గా నిలబడాల్సిన ప్రభుత్వాలు వాళ్ళు ఆ దిశగా అడుగు లేకుండా ఇంకా ఎవరు చనిపోయినా మాకు అభ్యంతరం లేదు ఏదైనా సరే అంటే చచ్చేవాడు చస్తాడు బతికేవాడు బతుతాడని చెప్పేసి రైళ్లు ట్రైన్ ట్రైన్లు వచ్చేసి బస్సులు సినిమా థియేటర్లు అలాగే అన్ని స్కూల్స్ అంటే యథామామూలుగా తెరిచే టైంలో అంటే ఒక రెండు కేసులు మూడు కేసులు ఉన్న సమయంలో అన్ని మూసుకొని విపరీతమైన కేసులు పెరిగే సమయంలో అన్ని బార్లు తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ దేశం ఎట్టిపోతుంది ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ దేశము జీవ జీవనాడి అంతా వ్యవస్థ పరిస్థితి ఎదురవుతుందా దీనికి ఎవరు బాధ్యులు ఇంతవరకు కరోనా వ్యాక్సిన్ కనుగొనలేదు ఏదో దేశం ప్రకటించుకుంటుంది మేము కనిపెట్టాం మేము కనిపెట్టాం అంటున్నారు కానీ ఖచ్చితంగా దాని రిజల్ట్ ఏదో తెలియదు కనీసము డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇప్పటి వరకు దేశం మెడిసిన్ పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పింది లేదు కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఈ బరువు మోయలేక అంటే ఈ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోలేక వాళ్ళు రాజకీయం మేము ఉన్న అవకాశం ఈ ఐదేళ్ళలో మేము పరిపాలించుకోవాలి అయితే ప్రజలు గొర్రెలు కదా గొర్రెలు చచ్చిపోయితే వాళ్ళు చచ్చిపోతుంటారని చెప్పేసి వాళ్ళు అన్ని గాలికి వదిలేసి అన్ని శాఖలను తెరవడం వల్ల అన్ని ప్రైవేటు సంస్థలు తెరవడం వల్ల సరే నిరుద్యోగ వ్యవస్థ కోసం ఇదేనా మార్గము అన్ని దరిస్తే సమస్య సాల్వ్ అవుతుందా కేవలము ఇప్పుడున్న కేసులు ఇంకా పెరగవని గ్యారెంటీ ఏమి ఇలాంటి వ్యవస్థల్లో ఏం మార్పులు చేయాలి మీడియా ఛానల్స్ కూడా వీటిపైన ఎందుకు ఫోకస్ పెడుతులేవు వీటిపైన ఫోకస్ పెట్టి పరిష్కార మార్జగార మార్గాలు వెతికి ఉన్న ఆర్థిక వ్యవస్థ ఆర్థిక లోటుపాట్లు ఏదన్నా ఉంటే వాళ్ళకి సలహాలు ఇవ్వడము లేకుండా సూచనలు ఇవ్వడము ఇది చేయకుండా కేవలము కేవలం ఎంటర్టైన్మెంట్ కేవలం ఎంటర్టైన్మెంట్ ఆ బిగ్ బాస్ లో వాళ్ళు ఏం నగారు వాళ్ళు ఏం ఏడ్చారు అతను వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దాని కోసం చూడడమే అలాగే డ్రగ్స్ కేసుల మీద దృష్టి పెట్టడము అలాగే హీరోలు చనిపోతానో లేకుంటే హీరోలు లవర్లు ఫెయిల్ లవ్ ఫెయిల్ అవుతానో లేకుంటే వాళ్ళు పెళ్లిలు చేసుకుంటానో లేకుంటే ఆ సినిమా ఫెయిల్ అవుతానో సినిమా ఆగిపోతానో లేకుంటే ఈ ఈ ఎంతసేపు ఉన్న ఆర్థిక మూలాలలో బాగా బతుకుతున్న వాళ్ళ గురించే బొద్దులు వేసినప్పటి నుంచి చూపిస్తూనే ఉంటే ఇంకా మిగతా జనజీవన సవంతి గురించి ఎవరు ఆలోచించాలి వాళ్ళ బతుకులేంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అసలు ఇలాంటి సందర్భంలో ఈ దేశం ఎలా ముందుకెళ్తుంది ప్రపంచ దేశాలు కరోనా కట్టడి చేయడానికి దాదాపు త్రీ ఫోర్ మంత్స్ వారిని ఆ దేశంలో లాక్డౌన్లు విధించి వారికి ఇంట్లో ఉన్న కుటుంబాలకు ఒక్కొక్క దేశం రష్యా అయితే ఏడు వేల రూపాయలున్న ప్రతి నెల కుటుంబానికి ఆర్థిక సాయం చేసి వారిని బేటికి రానియకుండా కరోనా కేసులు తగ్గించుకోవడానికి ప్లాన్ చేసింది అలా ఒక రెండు నెలలు మూడు నెలలు ఈ యొక్క నిరుద్యోగ వ్యవస్థకైతేనేమి కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చి ఈ చేసింటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా కేవలము పది వందల రూపాయలు ఇచ్చి కూరగాయలకు దానిలకు ఖర్చులకు ఇచ్చేసి మమ అనిపించారు రెండు నెలలకే దేశం బరువు అయిపోయింది ఇరవై లక్షల కోట్ల ప్రకే ప్యాకేజీ ప్రకటించిన నరేంద్ర మోడీ ఆ ఇరవై లక్షలు దేని ప్రకటించాడో ఇప్పటి వరకు ఆ లెక్కలు తేలక కనీసం ఒక మనిషికి ఎంతో వస్తుందో కూడా లెక్కలు వేసుకోలేని పరిస్థితుల్లో దేశం ఉంది అంటే అంత గారడి అంత మాయ ఇదే మాయ గారడి చేసి ప్రజల్ని మబ్బపెట్టి ఈరోజు ప్రజలు దిక్కులేని సావులకు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిటాడుతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా ఆలోచన చేయండి రోజు రోజు పెరుగుతున్న కేసుల గురించి కరోనా కంట్రోల్ ఎలా చేయాలి ఈ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది చూసి ముందుకు పోగలుతారని చెప్పేసి నా బాధ నా ఆలోచన అలాగే కరోనా యొక్క నివారణ కోసము మెడిసిన్స్ ఏర్పాటు చేయాలి ఇంటింటికి కరోనా ఉందా లేదా అనవది అనవసరం నీ ఇంటికి కరోనా ఉంటేనే మెడిసిన్ కాదు ప్రతి ఇంటికి మెడిసిన్ కిట్టు పంపించే విధంగా అంటే ఏది రాకముందుకే మెటీరియల్ పంపించే విధంగా నివారణగా పెంచే విధంగా ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అందరికీ జై భీమ్